नमस्ते वेलकम टू डॉक्टर रावूस डेंटल यूट्यूब चैनल की स्वागत सुस्वागत इन मन तो पटो डॉक्टर कुसुम भोगराज गारु नमस्कार अंडी नमस्कार अंडी నేను కుసుమ భోగరాజు గత 21 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం గురించి ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియజేయండి మన డాక్టర్ రావుస్ వరల్డ్ హెల్త్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారు నాకు గత సంవత్సరాలుగా పరిచయం ఆ పరిచయం వారు ఎన్నో సభల్లో చూస్తా ఉండేవాళ్ళం అప్పుడు ఒక హీరోలా కనబడ్డారు ఇప్పుడు కూడా వారి హీరో వారు నో టుబాకో ఉద్యమాన్ని నేను చూసాను వారు చేయడం వెంటనే వారిని సార్ నేను కూడా చేస్తానన్నప్పుడు మంచి అవకాశం డబ్బులు లేకుండా కూడా సేవ చేయడం ఎలాది అనేది నేను తెలుసుకున్నాను ఇంచేతనంటే టుబాకో వల్ల ఎంతో మంది అలవాట్లు సిగరెట్లు తాగడం ఈ ప్యాకెట్లు నవలడం వల్ల నా ఇంట్లోనే మా తమ్ముడు కుసుమ ప్రసాదరావు ఈ సిగరెట్లు తాగడం అదే విధంగా ఈ గుట్కాలు తినడం దీని వల్ల అతను ఒక రకమైనటువంటి ఒత్తిడికి లోనయ్యి అలవాటుని మార్చుకోలేక మరి అతను చాలా ఇబ్బంది పడి ఆఖరికి ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది ఇది నేను మనసులో పెట్టుకుని ఇటువంటి కష్టాలు ఎవరికి రాకూడదనేటువంటి ఉద్దేశంతో మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ స్లమ్ ఏరియాస్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో నేను డాక్టర్ నాగేశ్వరరావు గారిని మరి తీసుకెళ్ళినప్పుడు వారు చక్కగా ఈ నోటుబాకో ఉద్యమం మీద వారు చేస్తున్నటువంటి ఉద్యమంలో నేను కూడా ఒక కోఆర్డినేటర్ గా పని చేసే అవకాశం నాకు దొరికింది మరి అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి కరీంనగర్ జిల్లా మరి అదే విధంగా ఖమ్మం జిల్లా మహబూబ్ నగర్ జిల్లా రంగారెడ్డి హైదరాబాద్ లతో పాటు ఆంధ్రాలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కృష్ణా జిల్లా తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి అన్ని జిల్లాల్లో కూడా మెగా హెల్త్ క్యాంప్స్ లో డాక్టర్ నాగేశ్వరరావు గారితో ఈ మెగా హెల్త్ క్యాంప్స్ లో నో టుబాకో గురించి వారు అసలు అందరికి మరి గైనకాలజిస్టులు రకరకాల స్పెషలిస్టులు అందరూ డాక్టర్లు చూసినా డాక్టర్ నాగేశ్వరరావు గారు ప్రారంభించినటువంటి డెంటల్ క్యాంప్ వారికి అవగాహన అసలు భోజనం మీద అందరూ ఇప్పుడు యాంకర్ గారు ఇంకా భోంచేయలేదు మీరు కానీ వారు భోజనం చేయాలనేటువంటి ఏదో నాలుగేమన్న నాలుగున్నరని ఇది కంప్లీట్ అయ్యే వరకు కూడా అక్కడ వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి అవగాహన పూర్తిగా తెలియజేసి వారికి ఈ యొక్క గుట్కాల గురించి సిగరెట్ గురించి దీని వల్ల లోపాలను వారికి బాగా ఈ చెకప్ కూడా చాలా ఓపిగ్గా చేసి వారు కొంతమంది పిల్లలకి పళ్ళు సగం ఇరిగిపోవడం వారికి ఇంకా ఫిల్లింగ్ ప్రాబ్లమ్స్ ఆ చిన్న వయసులోనే చిల్డ్రన్స్ స్కూల్స్లో ఎక్కువ శాతం గవర్నమెంట్ స్కూల్స్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఇప్పటికీ కూడా కంటిన్యూస్ నిన్ననే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సో ముషీరాబాద్లో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 50 మంది పిల్లలు ఉంటే దాంట్లో 24 మంది పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గాంధీ హాస్పిటల్లో వారిని కూడా వారితో పాటు పనిచేసినటువంటి అనుభూతి వారిని పిలిచి తక్షణమే ఆ లిస్ట్ అంతా తయారు చేసి అక్కడ వార్డెన్ గారు ఆ లిస్ట్ అక్కడ ఇవ్వడంతో వారి సమస్యల పరిష్కారానికి ఒక మేలు జరిగిందని భావిస్తూ ఇలా ఎందరో ఎగ్జాంపుల్స్ చెప్పడానికి చాలా ఉన్నాయి అంచేత మరి నేను నా జీవితంలో డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారి పరిచయం కావడం చాలా ఆనందంగా మరి ఒక సేవ చేసే అవకాశం వారు ఎప్పుడూ కూడా మా ఇద్దరికి డబ్బుతో సంబంధం కావాలి డబ్బులు ఖర్చు పెట్టాలంత తేలికైన పని కాదు ఈ డబ్బులు లేకుండా ఈ కుసుమ భోగరాజు వారి సొంత కారులో నన్ను తీసుకెళ్ళి వారే డీజిల్ పోసుకుని నన్ను అక్కడ ఉన్నటువంటి ఇంకా నాకే ఎక్స్పెండిచర్ ఖర్చు మీరు డబ్బులు తీయొద్దు అని చెప్పేసి నేను చేసిందల్లా ఒక కోఆర్డినేటర్గా అక్కడ ఉన్న ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ప్రజలకి వారితో పాటు ఎండలో కూడా మే నెలలో నో టుబాకో డే May 31st నాడు చేస్తున్నారు దీన్ని నో టుబాకో మంత్గా క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఒకే ఒక్కడు డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారు అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇవాళ ఇది రాష్ట్ర స్థాయిలో కాకుండా నేషనల్ వైడ్గా ఇది వెళ్ళింది దీనికి కారణం ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో డాక్టర్ గారికి బాంబే నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి అడిగినటువంటి సన్నివేశాలు ఏం చేస్తారంటే ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఈ పెట్టడం వల్ల కూడా ఎంతోమంది నాకు కూడా అడగటం జరిగింది మరి ఈ విధంగా డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా సిగరెట్ గురించి కూడా వారు కూడా ఇది దీని గురించి కేసీఆర్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది ఎలా జరిగింది డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారు యొక్క స్పందనకి ప్రతిస్పందన గవర్నర్ ప్రభుత్వం కూడా ఇంకా మరి దీని గురించి చర్యలు తప్పకుండా తీసుకుని వచ్చే రోజు దగ్గరకు వచ్చేసింది దీనికి చాలామంది కూడా వారు చాలా వివరంగా తెలియజేస్తున్నారు ఏదైతే ఈ టొబాకో గురించి పండిస్తున్నారో రైతన్నలు
మీరు ఇంకా రక ఇంకా పంటలు ఉన్నాయి అందరికి ఉపయోగపడేవి ఆ పంటలు పండించండి దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది దీనివల్ల నష్టం జరుగుతుందని ఆ రైతన్నలు కూడా వివరణ చేస్తున్నటువంటి డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారు మరి ఇంత ఓపిగ్గా అయినా ఇవాల ఇంత అసలు ఎవరు సమస్యలు వారికి ఇళ్ళల్లో సమస్యలు గానివండి ఇంకా రకరకాల సమస్యలేని ఇల్లు లేనేలేదు కానీ డాక్టర్ నాగేశ్వరరావు గారు మరి రిటైర్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఆయన రిటైర్డ్ కానట్టే లెక్క ఏం చేతనంటే ఇది నిరంతర కార్యక్రమంగా ఈ నోట్ టొబాకో డేని నోట్ టొబాకో మంత్గా నిర్వహించి దీని ఒక షార్ట్ ఫిలింగా కూడా తయారు చేసి రవీంద్ర భారతి ప్రెసిడెంట్ రవీంద్ర భారతి మెయిన్ హాల్లో ఇది ఒక మంచి చక్కటి సాంగ్ని దీని గురించి ప్రజలకు వివరణ కలిగే విధంగా ఆ యొక్క సాంగ్ను కూడా రవీంద్ర భారతిలో ప్రజెంట్ చేయడం జరిగింది అదే విధంగా దీన్ని మళ్ళా హిందీలో కూడా అయితే బాగుంటుంది ప్రజలందరికీ వీలైతుందనే ఉద్దేశంతో హిందీలో కూడా ఈ సాంగ్ను రవీంద్ర భారతి హాల్లో ప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా మరి ప్రెస్ క్లబ్లో కానివ్వండి మరి మెయిన్ సమాజం కూడా క్లబ్లో కానివ్వండి ప్రముఖులు ఎందరో మహానుభావుల్ని ఎందుకంటే ఐడెంటిఫై మేము చెప్తేనే బాగోదు పెద్దవారు ఉండాలని చెప్పేసి మరి ప్రముఖ సినీ దర్శకులు గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి డాక్టర్ నాగేశ్వరరావు గారు అభిమానించే వ్యక్తుల్లో వారు కూడా ఒకరు ఉన్నారనే దానికి ఎటువంటి సందేహం లేదు ఇంచేతనంటే వారితో పాటు నేను కూడా కొన్ని సభల్లో చూసినప్పుడు అటువంటి వ్యక్తులు వారి విలువైన సమయాన్ని మరి దీనికి కేటాయించి డాక్టర్ నాగేశ్వరరావు గారు చేస్తున్నటువంటి సేవల్లో వారు కూడా పాల్గొని మరి ఈ యొక్క ప్రజలకు మేలు కలిగే విధంగా ఈ టొబాకో మహమ్మారి గురించి ఎంతమంది ప్రాణాలు బలికొంటున్నారో మరి ఎంతోమంది గాంధీ హాస్పిటల్లో కానీ ఉస్మానియా హాస్పిటల్లో కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టొబాకో గురించి బాధపడుతున్నటువంటి వ్యక్తులు మేము చూసాము అలాగే చెర్లపల్లి ప్రాంతం నుంచి యూట్యూబ్లో చూసి ఆ యూట్యూబ్ ద్వారా అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వచ్చినప్పుడు అతని పరిస్థితి చాలా కష్టం దయానితమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి అది చాలా కష్టమని ఉస్మానియా హాస్పిటల్లో కూడా చెప్పారట అతనికి మరి డాక్టర్ గారు ఇచ్చినటువంటి సలహాల మేరకు అతను పాటించినప్పుడు ఉచిత క్యాంపును అని ఒకసారి దీంట్లో ఇవ్వడం జరిగింది అది చూసి అతను వచ్చాడు రావడంతో అతని సమస్య నిజంగానే అతని వేళ బ్రహ్మాండంగా మానేశాడు ఇంకా అతను ఎంతోమందికి చెప్పాడట అతని సమస్య పరిష్కారమైంది కాబట్టి డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఒకే ఒక్కడు ఈ యొక్క మన జంట నగరాల్లోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చేయడానికి నేను ఉన్నాను కూడా చూశాను మరి ఇది భారతదేశమంతా కూడా వ్యక్తించి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాజ సేవలో భాగంగా నాకు ఈ అవకాశం దొరికినందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఈ సంవత్సరం 2022లో డిఫరెంట్గా ప్రభుత్వాలు గుర్తించే విధంగా కూడా ఎన్నో కార్యక్రమాలు డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ చేయబోతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ దీంట్లో మంచి చైతన్యం వచ్చి ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.